దళితులు పీడిత వర్గాలు ప్రాణం పోసుకున్న జన్మదినం. జనవరి 26 రిపబ్లిక్ డే అని అభివర్ణించారు దళిత శక్తి ప్రోగ్రామ్ డిఎస్పి జిల్లా కన్వీనర్ చిలివేరు శ్రీకాంత్ మహారాజ్. ఆగస్టు 15 ఈ దేశం బ్రిటిష్ వారి సంఖ్యల నుండి విడుదలై సౌర భౌమాధికారం పొందిన రోజని వెల్లడించారు. జనవరి 26 రిపబ్లిక్ డే అంటే ఈ దేశంలోని దళిత పీడిత వర్గాలందరూ దోపిడీ పాలకుల సంఖ్యల నుండి విముక్తి పొందిన రోజని తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళిత శక్తి ప్రోగ్రామ్ డిఎస్పి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించే భారత రాజ్యాంగ రథయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కన్వీనర్ చిలివేరు శ్రీకాంత్ మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను ఈ దేశ పౌరులందరికీ చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కానీ ప్రభుత్వాలు ఈ విషయాల గురించి చెప్పకుండా సామాన్య ప్రజలను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తించిన దళిత శక్తి ప్రోగ్రామ్ డిఎస్పి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణ దళం రథయాత్రను జనవరి 26 చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారత రాజ్యాంగాన్ని సింహాసనంపై కూర్చోబెట్టి పూలరథం మీద ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో భారత రాజ్యాంగ పుస్తకాన్ని, అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 31 జిల్లాల కేంద్రాలలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరికీ రిప్రజెంటేషన్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి రిపబ్లిక్ డే కావచ్చు, ఆగస్టు 15 కావచ్చు, రెండు రకాలైనటువంటి రోజులను ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకే రకంగా, ఒకే మాదిరిగా ఈ పాలక వ్యవస్థ జరుపుతూ ఉన్నది. ఆగస్టు 15కి 26 జనవరికి మధ్య చాలా తేడా ఉంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి 90 కోట్ల ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా పురస్కరించుకొని భారత రాజ్యాంగాన్ని కానీ, భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి యొక్క ప్రతిమని కానీ జాతీయ జెండా దగ్గర ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం, అది చేయాలి, చైతన్యం పరచాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.